ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే భార్యాభర్తల మధ్య విరోధం. వీడు బాగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఆ పిల్ల కూడా అదే ప్రకారంగా బాగా ఇష్టపడి ఈ అబ్బాయిని తప్పించి నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను సరే మరి చేసుకుంటుంది. పెళ్ళైపోతుంది. పెళ్ళైన దగ్గర నుంచి కొట్టుకు చూస్తూనే ఉంటారు వీళ్ళు. వీళ్ళ గొడవలు తీర్చలేక తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏవేవో గొడవలు గందరగోళాలు, చిరాకు, విసుగు, వీళ్ళతో పడలేమన్నమాట. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు పడదు. వాళ్ళ వల్ల మనకి మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు వచ్చి పడుతూ ఉంటాయి. ఇక అస్తమాన్ నేను పుట్టిండికి పోతాను ఈవిడంటూ ఉంటుంది. వీడేమో దేశాలు పట్టిపోతాను వీడంటూ ఉంటాడు. లేదంటే అదేదో తాగి చచ్చిపోతానని చెప్పి ఆవిడంటుంది. నేను ఊరేసు చచ్చిపోతానండి వీడంటూ ఉంటాడు. ఈ మధ్యలో తల్లిదండ్రులు మాత్రం సరదా తీరిపోతుందన్నమాట. ఎట్లాంటి వాళ్ళు వీళ్ళు? పద్మకాల కాల సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు. అనుమానం భార్య మీదేమో భర్తకు అనుమానం, భర్త మీదేమో భార్యకు అనుమానం. ఈ యొక్క అనుమానాలతో సంసారాలు జరగడం అనేది జరగదు. అసలు దాంపత్య బంధము, వైవాహిక సంబంధం అంటే నమ్మకమే. ఆ నమ్మకం లేకపోతే ఇక అనవసరం. ఇక అనుమానం ఉందనుకోండి, ఏం మాట్లాడినా అనుమానమే. ఇక ఆ నరకం అనుభవించే వాళ్ళు తెలుస్తుంది. నేను చెప్పడం కంటే వాళ్ళకే బాగా తెలుసు. భార్య మీద భర్తకు అనుమానం, భర్త మీద భార్యకు అనుమానం. ఎంత వయసు వచ్చినా అనుమానమే. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క పద్మకాల కాలసర్ప దోషం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ధన వ్యయం. పక్కవాడికి రూపాయి అయితే వీడికి 100,000 రూపాయలు అవుతుంది అదే పనికి. డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట. అసలు నిలబడదాం అంత భయంకరంగా ధన వ్యయం అయిపోతుంది. శత్రు నష్టం. అందరికీ శత్రువులు ఉంటారు, కానీ కొంతమంది శత్రువులు నష్టం కలగజేయలేరు. కానీ ఈ జాతకులకు మాత్రం శత్రువులు ఉంటారు. ఆ శత్రువులు భయంకరమైన నష్టాన్ని కలగజేస్తారు. ఇక తర్వాత అదేవిధంగా జైలు జీవనం. ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఎంత పలుకుబడి ఉండనివ్వండి, ఎంత పరివారం ఉండనివ్వండి, అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఉండనివ్వండి, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండనివ్వండి, ఏమున్నా సరే దురదృష్టవశాత్తు జైలుకి వెళ్ళి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో చిన్న కారణం చేతనే వెళ్ళిపోతారు జైలుకి. ఇదే పద్మకాల కాల సర్పదోషం ప్రభావం. బాల్యం నుండే బాధలు. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ బాధలే. ఇక అసలు వాళ్ళ బాధల్ని అసలు వాళ్ళే చెప్పుకోవాలని భయపడిపోతారు. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవాలంటే అనారోగ్యం వలన బాధలు, తల్లి వలన బాధలు, తండ్రి వలన బాధలు, కుటుంబం వలన బాధలు, చదువు వలన బాధలు, గురువుల వలన బాధలు, బంధువుల వలన బాధలు, మిత్రుల వలన బాధలు, భార్య వలన, భార్య తరఫు వాళ్ళ వలన. ఇక ఎప్పుడు ఏదో ఒక సమస్య వాడిని పీడిస్తూనే ఉడుకుదాని తర్వాత రెడీగా ఉంటుందన్నమాట. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి కలగజేస్తుంది పద్మకాల కాలసర్ప దోషం. అమ్మవారు అడుగుతోంది, గురువర్య ఈ యొక్క దోషాన్ని ఏ విధంగా పోగొట్టుకోవచ్చు? అప్పుడు చెబుతున్నాడు భాస్కరాచార్యుల వారు, తల్లి మానసాదేవి మహామంత్రాన్ని ప్రతినిత్యము 108 సార్లు జపం చేసుకోవాలి. ఆ మహామంత్రం మరొకసారి చెబుతున్నాను తల్లి. ఓం హ్రీం శ్రీం క్లీం ఏం మానసాదేవ్యై స్వహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఏం మానసాదేవ్యై స్వహ. ఓం హ్రీం శ్రీం క్లీం ఏం మానసాదేవ్యై స్వహ. ఈ మహామంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేసుకుంటూ ఉండాలి జీవితాంతము.
ఇక తర్వాత మహామంత్రం ఓం పం పద్మకాలనాగాయ మమ రక్ష రక్ష స్వాహ. ఓం పం పద్మకాలనాగాయ మమ రక్ష రక్ష స్వాహ. ఓం పం పద్మకాలనాగాయ మమ రక్ష రక్ష స్వాహ. ఈ మహామంత్రాన్ని రోజు 108 సార్లు చొప్పని జీవితాంతం జపం చేయాలి. మానసాదేవి చిత్రపటాన్ని పూజామందిరంలో నిలుపుకొని ప్రతినిత్యము కూడా కాచిన పాలలో పంచదార కలిపి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ జీవితాంతం కూడా తల్లి యొక్క అనుగ్రహాన్ని సాధించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ యొక్క పద్మకాలకాల సర్పదోషం చాలా భయంకరమైనటువంటి దోషం. కనుక ఈ దోషం ఉన్నటువంటి సందర్భాలు అంటే లగ్నాతో రాహు 5వ స్థానంలో ఉన్నటువంటి వారందరూ కూడా పరుగున వెళ్ళి మానసాదేవి సన్నిధానమైన ముక్కమల మహాక్షేత్రంలో పూర్ణ శాంతి వెను వెంటనే చేయించుకొని ప్రశాంతతను సాధించుకోవలసిందే. ఇది పరిస్థితి. అంచేత కాలసర్పదోషం అనేసరికి అదేదో చిన్నదని మాత్రం అనుకోవద్దు, అలాని ప్రమాదమైనది అని అనుకోవద్దు. ఎక్కడ తన ప్రభావం చూపిస్తుందో మనం చెప్పలేం కనుక బహు జాగ్రత్తగా ఆ యొక్క దోషం విషయంలో అతి సులభమైన ఉపాయాలను పాటిస్తూ ముందుకు వెళ్ళండి. తర్వాత అదేవిధంగా ఒక్కసారి కాలసర్పదోషం పూర్ణ శాంతి చేయించేసుకోండి, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎంతటి వాడైనా సరే కాలసర్పదోష ప్రభావం నుండి తప్పించుకోలేడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కాలసర్పదోషంతో ఇబ్బంది పడాల్సిందే. అందుచేతనే పూర్వం అందరూ కూడా సర్పారాధన విపరీతంగా చేసేవారు, సర్పజాతితో సంబంధం పెట్టుకునేవారు. ఎంతోమంది ఉన్నారండి అసలు పాము పిలిస్తే వచ్చేస్తుంది వాళ్ళకి. మన మధ్యలోనే ఉన్నారు చాలామంది. ఇక తర్వాత అట్లానే పాము లక్షణాలతో ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా మీ ఊళ్ళో ఏమైనా పాము కథలు ఉంటే చెప్పమంటే ఒక్కొక్క గ్రామంలోనూ కనీసపక్షం 10 కథలు చెబుతారు. రే అబ్బాయి, ఆ పామునే వాడు చంపేశాడు, వెంటనే కళ్ళు పోయాయిరా. అబ్బాయి, వాళ్ళ ఇంట్లో పాము తిరుగుతూ ఉండేది, వాళ్ళేం భయపడి చంపేశారు, వాళ్ళ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది, ఒక్కడ కూడా మిగలలేదనుకో అంట. అబ్బాయి, వాడెవడో దారిపోతూ అంటే రోడ్డు మీద పాము వెళుతుంటే కారు ఎక్కించేశాడు, వెంటనే వాడి భార్య పిల్లలు అంత దూరం అయిపోయారు అబ్బాయి. ఇట్లాగ సర్ప సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి అనుభవాలను ఎంతోమంది గ్రామంలో పెద్దలు చెప్తూనే ఉంటారు. అంచేత పాముల జోలికి పోవద్దు. సర్పదోషం ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, మానసాదేవి మహామంత్రం నిత్యం 108 సార్లు జపం చేస్తూ ఉండి శుభం జరుగుతుంది. మరిన్ని విషయాలు విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధరిస్తూ.